ఎసిక్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి షురుయింది. ఇవాల్ నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్న అధికారులు కరోనా నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ కోసం రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ అంశంకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తా. తిరుపతి, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ కార్తీక్. మొత్తానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నగర మోగింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నుంచి రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తానికి అంటే గ్రేటర్ వరంగల్ ఎన్నికల వేళ వరంగల్ రో రాజకీయాల ఈటికి అని చెప్పొచ్చు. మొత్తానికి గ్రేటర్ వరంగల్ సంబంధించి గతంలో 58 డివిజన్లు ఉండే ఇప్పుడు 66 డివిజన్లు గా విస్తరించాయి. 66 డివిజన్లకు సంబంధించి కూడా అభ్యర్థులు అంతా అంటే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు లేదా పలు పార్టీ రాజకీయాల అభ్యర్థులు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో ఎవరైతే టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి నాయకులు అభ్యర్థులు ఎవరున్నారో వారంతా కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియ మరికొద్ది సేపట్లోకి ప్రారంభం కానుంది. వారంతా కూడా నామినేషన్ వేసే పరిస్థితున్నారు. మొత్తానికి గ్రేటర్ వరంగల్ లో కూడా కరోనా నేపథ్యంలో రెండు సెంటర్లను నామినేషన్ ప్రక్రియ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. అంటే ఆర్ట్స్ కాలేజీలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ 34 డివిజన్లకు నామినేషన్లు అధికారులు స్వీకరిస్తారు. ఎల్బీ కాలేజ్ సెంటర్ లో 32 డివిజన్లకు గాను నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే కరోనా నేపథ్యంలో కూడా గతం ఎలక్షన్ లో కూడా 2016 ఎలక్షన్ లో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండేది. ఈసారి మాత్రం కరోనా సందర్భంలో కూడా రెండు సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని డివిజన్లకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఇటు ఎల్బీ కాలేజ్ సంబంధించి కూడా కొన్ని నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొత్తానికి ఇవాటి నుంచి 18 తారీఖు వరకు కూడా అంటే రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్ల కోసం కూడా అభ్యర్థులంతా కూడా పార్టీ బీఫామ్ల కోసం కావచ్చు నాయకుల చుట్టూ కూడా మాకు టికెట్ కావాలని కూడా తిరిగిన పరిస్థితి. అంటే గ్రేటర్ వరంగల్ సంబంధించి కూడా ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు కూడా వీటి మాస్క్ ధరించాలి, తప్పకుండా శానిటైజర్ పాటించాలి కూడా జాగ్రత్తలు చేస్తామని అధికారులు చెప్తారు. అంటే కరోనా నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఈ నామినేషన్కి సంబంధించి కూడా ఎవరు ర్యాలీ చేపట్టే అవకాశం లేదు, ర్యాలీలు ఉండదు, ర్యాలీలకు అనుమతం లేదు. ఓన్లీ అభ్యర్థి అయితే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వారు వారితో పాటు ఒక ఇద్దరు ముగ్గురికి పర్మిషన్ ఉంది తప్ప ర్యాలీలకు కావచ్చు ఇటు డీజేలు పెట్టుకోవడానికి ఇదని చేసుకోవడానికి కూడా ఎలాంటి అనుమతి లేదని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కరోనా నేపథ్యంలో కూడా ఈ వరంగల్ జిల్లాలో కూడా కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్న సందర్భంలో కూడా మొత్తానికి ఎలక్షన్ సంబంధించి అధికారులు అంటే ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎలక్షన్ ముగిసే వరకు కౌంటింగ్ వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇవాళ నుంచి రెండు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది కార్తీక్. అండ్ తిరుపతి, ఇప్పుడు మొత్తంగా కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి సో నామినేషన్ల స్వీకరణ అంశంలో చాలా వరకు మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అభ్యర్థుల విషయంలో కూడా కొంతవరకు గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో వీటన్నింటిని కూడా ఏ విధంగా ఫేస్ చేసే ఛాన్స్ ఉంది? ఎస్ కార్తీక్, అంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా ఇది పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కరోనా కేసులు కూడా వరంగల్ జిల్లాలో విస్తరిస్తున్న పరిస్థితి అంటే గ్రామీణాల్లో కావచ్చు వరంగల్ నగరంలో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ కూడా కొంతమంది ప్రజలు ఈ టైంలో ఎలక్షన్స్ పెట్టడైంది. ఎలక్షన్స్ వల్ల ఇంకా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న కూడా ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అధికారులు కూడా ఈ టాస్క్ ను మేము అంతా సిద్ధమయ్యాము, ఈ టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం, కరోనా కేసులు పెరగకుండా మీ అన్ని చర్యలు సమయత్తానికి సిద్ధమైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న ఇటు కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా అధికారులకు సంబంధించి కావచ్చు ఇటు వారి సిబ్బందికి ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో నామినేషన్ చేసేవారు కావచ్చు, ప్రచారం చేసేవారు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా మాస్క్ తప్పకుండా ధరించాలి. ప్రచారానికి ఎక్కువ అంగుహార్బాటాలు చేయొద్దు. ప్రచారానికి కావచ్చు, నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, ఏ అంటే ఎలక్షన్ ఇవాళ నుంచి వాడు కూడా ఎలక్షన్ కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఎవరు కూడా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలి. కరోనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానంటూ కూడా పోలీసులు ఉన్నారు. ఈ కరోనా సంబంధించి కూడా ఎన్నికల అధికారులు పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. పోలీసులు కూడా మొత్తానికి ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల నుంచి ఎన్నికలు అయిపోయే వరకు కూడా కరోనా సంబంధించి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. అంటే ఒకవైపుగా ఎన్నికల అధికారులు తీసుకున్నప్పటికీ కూడా అభ్యర్థులు ఎలా పాటిస్తారు, అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటిస్తారా, లేదా అభ్యర్థులు ఇంతకుముందులానే అంగు ఆర్భాటాలతో పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందా, లేదా ఈ ప్రచారాలు ఎలా కొనసాగుతాయి, ఈ కరోనా సెకండ్ వేవ్ ఎలా సాగుతుందో వెయిట్ చూడాల్సిన పరిస్థితి కార్తీక్ కనబడుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి.